అండి, వెల్కమ్ మై ఛానల్కి. ఈరోజు నేను మా కిచెన్లో మీకు నువ్వులతో ఆ సెస్మీ సీస్త కజ్జికాయలు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్గా 2 కప్స్ నేను నువ్వులు తీసుకున్నాను. ఈ కప్పుతో 2 కప్స్ నువ్వులు తీసుకున్నాను. ఫస్ట్ వీటిని లైట్గా మనము వేడి చేసుకోవాలని, ఫ్రై చేయాలి లైట్గా, మరి ఎక్కువ చేయకూడదు. ఇదే కప్పుతో 1/2 కప్పు బెల్లం అండి, మనం సన్నగా తుడుంబెట్టుకున్న బెల్లం తీసుకుంటున్నాను. ఈ రెండుని కలిపి మిక్సీ జార్లోకి వేసి మనం మిక్సీ పట్టాలి. ఫస్ట్ పోపు తిన్న వేయాలండి. 2 టేబుల్ స్పూన్ బటర్ తీసుకున్నాను. బటర్ మెల్టెడ్ అయిన తర్వాత అందులోకి కాజు, స్మాల్గా కట్ చేసి పెట్టుకున్న కాజును 1 స్మాల్ కప్ వేస్తున్నాను. దీంట్లోకి వేసి ఫ్రై చేయాలి మనం. ఇప్పుడు కాజు ఫ్రై అవుతుంది కదా, ఇందులోకి 1 కప్ ఇందా చూపించండి. అదే కప్పుతో డ్రై కోకోనట్ అని తుడుంబెట్టుకున్న డ్రై కోకోనట్ కూడా వేసి మనం ఫ్రై చేయాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అంటే గసగస పాపీ సీడ్స్ అనమాట, ఇవి కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను ఇప్పుడు కొబ్బరి వేసానండి. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు 1/2 కప్ మైదా పిండి, 1/2 కప్ గోధుమ పిండి తీసుకుని ఇట్లా మెత్తని చపాతి డౌతిన చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత మెత్తగా ఉందో. దీన్ని స్మాల్ స్మాల్ రౌండ్ తీసుకొని దీన్ని మనం కదా పత్తిలాగా రోటీ రుద్దినట్టు రుద్దుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇట్లా చపాతీని బాగా రుద్దుకున్న తర్వాత మనం రోటీ తిన్న దీన్ని కజ్జికాయలు పెట్టే దాంట్లో ఇట్లా పెట్టేయాలండి. పెట్టేసి ఈ మిక్సర్ని తీసుకొని చిన్నగా దీంట్లో పెట్టుకోవాలి మనం ఇట్లా. ఓకే, 1 స్పూన్ కానీ స్పూన్నర కానీ మీరు కజ్జికాయలది చేసేది ఉంది కదా దాని సైజుని బట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఎంత పడుతుందని చూసుకోవాలి. దీని చుట్టూ ఇది బాగా అత్తుకుంటుంది అన్నమాట, ఊడి రాకోకుండా. ఆయిల్ కాల్చేటప్పుడు మనం ఫ్రై, డీప్ ఫ్రై కదా ఇది కజ్జికాయ అంటేనే, అందుకని చుట్టూ ఇట్లా పట్టించేసి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి చిన్నగా. చూడండి ఇట్లా ప్రెస్ చేసి బాగా ఒత్తేయాలి. ఒత్తేసి పిండిని తీసేసుకోవచ్చు మనం ఇట్లా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని స్లోగా ఓపెన్ చేయాలి. ఇప్పుడు కజ్జికాయ చేసి తీసుకున్నాను. దీంట్లోకి నేను చపాతీన తిక్కి పెట్టుకుని పెట్టేశాను. ఇందులోకి ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వులది, అది పెడుతున్నానండి. పెట్టేసి అంచుల చుట్టూ ఇట్లా వాటర్ పెట్టాలి, ఎందుకంటే ఇది ఊడి రాకోకుండా ఉండేటందుకోసం మనము నీళ్ళు అనేది చుట్టూ ఇట్లా అంచుల చుట్టూ పట్టించి స్లోగా ప్రెస్ చేయాలి దీన్ని. చూడండి ఇట్లా ప్రెస్ చేసేసి ఎక్స్ట్రా వచ్చినాయి తీసేయాలన్నమాట. స్లోగా ఓపెన్ చేద్దాం ఇప్పుడు. చూడండి వస్తుంది, చూడండి ఎంత బాగా వస్తుందో. దీన్ని ఈ విధంగానే మనం అన్నీ చేసుకోవాలండి. చేసి డీప్ ఫ్రై చేసుకోవాలా. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి మనము. తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కజ్జికాయలను మనం చేసి పెట్టుకున్నాం కదా ముందే, వాటిని స్లోగా ఒక్కొక్కటి వేయాలండి. 1 బై 1 వేసి మనం ఫ్రై చేసుకోవాలా డీప్ ఫ్రై. ఈ విధంగా చూసారండి ఎంత సింపుల్. ఈ నువ్వు పిండి కజ్జికాయలు చాలా హెల్తీ కూడా, ఇందులో ఆయిల్ అని ఎక్కువగా ఉంటుంది మీకు. కానీ ఈ నువ్వు పిండి కజ్జికాయలు, సెస్మీ సీస్త కజ్జికాయలు కానీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ ఇస్ మన తెలుగు యూఎస్ఏ లాక్ ఛానల్. థ్యాంక్ యూ.